హలో ఫ్రెండ్స్, నమస్తే. సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత సొంత జాగా ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేని వారికి పట్టాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒక్కో ఇంటికి 5 లక్షలు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేశాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసి వారి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించి 3 నమూనాలు సిద్ధం చేసినట్లు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్లు ఇళ్ళని నిర్మించాలంటే కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకుని ఇల్లు నిర్ధారిత డిజైన్లు ఉండాలంటే ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొందరు ఉమ్మడి కుటుంబం ఒక ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్ళు అయిన వారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీ స్థలం ఇళ్ళు నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులో సొంత జాగా లేని వారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్న అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.